हाय फ्रेंड्स चूस्तुन्नारु लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय असल को एन मंदल मन की मुख्यमैन मंदल तप्पकुंडा को दर ए मंदल अने दाने गुरिंचे वीडियो फ्रेंड्स तप्पकुंडा एंड वरक चूँगी मीकंदर की यूजफुल वीडियो इंकेवरना क्रोत चूसे वाले तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी मीकेदैना डाउट उंटे मात्रं किंद कामेंट लो पेट्टंडी फ्रेंड्स 100% मात्रं रिप्लाई वस्तुंदी चूडंडी फ्रेंड्स इप्पुडु मन की कोळ्ळकु एन्नि मेडिसिन्स उंटायि अनि चेप्तानु चाला मेडिसिन्स उंटायि फ्रेंड्स कोन्नि वेयिल मेडिसिन्स अयिते उंटायि वैक्सीन्स अयिना मेडिसिन्स अयिना चाला उंटायि कानी अवन्नी मनकु अवसरं लेदु కొన్ని మాత్రమే మనకు అవసరం అవేంటో నేను చెప్తాను కంపల్సరీ అవసరమైంది నేను చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది వెటరినరీ పౌల్ట్రీ వెటరినరీ మెడికల్ హాల్ ఇది వెటరినరీ షాప్ చూడండి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో ఇంకా లోపల కూడా ఇంకా ఉంటది హాల్ అందులో కూడా మొత్తం మెడిసిన్స్ ఏ ఉంటది ఇవాల నేను షాప్ కి వెళ్ళాను ఒక ఫార్మర్ మెడిసిన్ పంపించాలి సారని 1 వీక్ నుండి రిక్వెస్ట్ చేస్తే పంపిస్తామని వెళ్ళాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఫోటోస్ ఎందుకంటే నాకు ప్రతి ఒక్క మెడికల్ హాల్ వాళ్ళు నాకు పరిచయమే కాబట్టి నన్ను ఫోటో తీసుకుంటాను సార్ అంటే ఓకే సార్ దించుకోండి మీకంటే ఎక్కువ ఏముంది అంటే ఫోటోస్ తీసుకున్నాను ఇంకా లోపల కూడా పెద్ద గోదాం ఉంటది ఇది బయట అవుట్ సైడ్ షాప్ ఇంకా లోపల ఇంకా అంత గోదాం ఉంటది కొన్ని వేల మందులు అయితే కోళ్ళకు ఉంటాయి కానీ ఇవన్నీ కొనాలంటే మనం కొనలేము అవన్నిటితో మనకి ఏం పని లేదు కానీ ఉండడం మాత్రం ఉంటాయని నేను చెప్తున్నాను కాదు అంటే ఇందులో మనకి ఎన్ని అవసరం మన దగ్గర తప్పకుండా ఎన్ని మెడిసిన్స్ ఉండాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇగో ఇన్ని అయితే కోలకు ఉంటాయి కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు కొన్ని మాత్రమే అవసరం మనకి అవేంటో ఇప్పుడు నేను స్పెషల్ గా చూపిస్తాను చూడండి చూడండి ఒక ఆంధ్ర నుండి ఒక ఫార్మర్ ఒక రోజు రిక్వెస్ట్ చేశాడు 10 రోజుల నుండి రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ కోళ్ళు చనిపోతున్నాయి సార్ మెడిసిన్ పంపించండి ప్లీజ్ సార్ అని చాలా రిక్వెస్ట్ చేశారు ఎక్కడ అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళది సరేలే ఎవరు అవసరం ఎలా ఉందో అని ఉద్దేశంతో సరేలే ఎన్ని తెస్తానని చెప్పాను తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని వేల మందులు అయితే కోళ్ళకి ఉంటాయి వెటరినరీలో బట్ అవన్నీ మనకు అవసరం లేదు మనం ఎవరైతే కోళ్ళు పెంచుకుంటామో వాళ్ళకి కొన్ని కోళ్ళు ఉన్నా ఒక 10 కోళ్ళు ఉన్నా ఒక 100 కోళ్ళు ఉన్నా ఒక 150 కోళ్ళు ఉన్నా 500 కోళ్ళు ఉన్నా కనీసం 4 కోళ్ళు ఉన్నా వాళ్ళకి తప్పకుండా ఈ ఇమేజ్లో కనిపిస్తున్న మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ 100% అవసరమే వ్యాక్సిన్స్ గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ మెడిసిన్ గురించి వ్యాక్సిన్స్ అనేది దాని గురించి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇంతకుముందు చెప్పాను ఆ వీడియో చూడండి ఇక్కడ ఉన్న మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ అవసరం అన్నట్టు ఆ ఫార్మర్కి నేను పంపించాను చాలా రిక్వెస్ట్ చేశారని సో వాళ్ళకి పంపించినయే నేను ఫోటో తీసి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కోళ్ళకి సరిపోయేది ఉంది చిన్న కోళ్ళకి సరిపోయేది ఉంది పెద్ద చిన్న చిక్కు కూడా ఇందులోనే మెడిసిన్ ఉంది పెద్దవాడి కూడా ఇందులోనే మెడిసిన్ ఉంది దాదాపు ఇవి 7 మెడిసిన్స్ ఉన్నాయి కదా 3 ప్యాకెట్స్ ఉన్నాయి 4 బాటిల్స్ ఉన్నాయి మొత్తం 7 మెడిసిన్స్ ఉన్నాయి ఈ 7 మెడిసిన్స్ కంపల్సరీ ఇంకొకటి నేను మర్చిపోయాను కాల్షియం కూడా ఉండాలి ఇక్కడ కాల్షియం లేదు సో అది ఎందుకు అప్పుడు నేను మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది అదొక్కడ కూడా పంపిస్తే అయిపోయేది ఉండే మొత్తం ఈ 8 మెడిసిన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ 7 ఇమేజ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది కంపల్సరీ అవసరం ఇందులో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి వైమ్రాల్ అని ఇది కనిపిస్తుంది కదా ఇది మల్టీవిటమిన్ టానిక్ టైప్ అన్నట్టు మల్టీవిటమిన్ టానిక్లో ఎన్ని చిక్ టానిక్లో ఎన్ని ఉంటాయో ఫార్ములా ఈ వైమ్రాల్లో కూడా అదే ఫార్ములా ఉంటుంది కోడి పిల్లలకి ఇది పోయాలి వైమ్రాల్ పోయాలి కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను మన కోడి పిల్లలకి ఇచ్చాను ఇది చూడండి ఈ వైమ్రాల్ పెద్ద కోళ్ళకి పనిచేస్తుంది ప్లస్ చిన్న కోడి పిల్లలకి పనిచేస్తుంది ఇది ఎందుకంటే విటమిన్స్ కోసం నెక్స్ట్ ఇంకొక బాటిల్ కనిపిస్తుంది కదా ఇండ్రోప్లెక్సిన్ అని పైన కనిపిస్తుంది చూడండి ఇండ్రోప్లెక్సిన్ దాని పేరు ఆ బాటిల్ కూడా తప్పకుండా చిన్న కోడి పిల్లలకి పెద్ద కోడి పిల్లలకి ఇది యాంటీబయాటిక్ తప్పకుండా ఈ బాటిల్ కూడా అవసరం గుర్కొచ్చిన బర్డ్స్ వీక్ ఉన్న గుర్క కోసమైనా సిఆర్డి కోసమైనా దేనికోసమైనా ఈ కనిపిస్తున్న ఈ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది అది 100 ml బాటిల్ ఇండ్రోప్లెక్సిన్ ఇది కంపల్సరీ అవసరం ఆ ఇండ్రోప్లెక్సిన్ కింద ఉంది ఒక పౌడరు ఆ పౌడర్ వచ్చేసి న్యూరోడెక్స్పోర్ట్ పౌడర్ అది వచ్చేసి 50 grams అది చూడండి అది కూడా తప్పకుండా చిన్న కోడి పిల్లలకి అవసరమే ఏది న్యూరోడెక్స్పోర్ట్
ఈ పౌడర్ 50 grams ఇనోప్లెక్సిన్ కింద ఉంది పౌడర్ అది కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఫార్మర్కి ఉండాల్సిందే చిన్న కోడి పిల్లలు ఉన్న ఫార్మర్లకు కానీ పెద్ద కోడి పిల్లలు ఉన్న ఫార్మర్లకు కానీ ఆ ఒక్క నూరోడెక్స్ పోర్ట్ తోటి ఎన్ని డిసీజులు కంట్రోల్ అవుతాయి అంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా కింద డిస్క్రిప్షన్లో వీడియో అంటే అన్నిటి గురించి నేను ఇంతకుముందు చెప్పాను స్పెషల్గా ఒక్కొక్క దాని గురించి నేను చెప్పాను ఆ వీడియో కింద పెడతానని చెప్తున్నాను అందుకే ప్రతి దానికి నేను చెప్తున్నాను అది చూడండి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ దానిపైన ఉంది చూడండి అది 3 pin పౌడర్ అంటారు అది మంచి నెంబర్ 1 యాంటీబయాటిక్ కనీసం 3 weeks అయిపోయిన కోడి పిల్లలకి అది వాడతారు 3 pin పౌడర్ అనేది అది ఎలాంటి మోడాలిటీనైనా వితిన్ 1 డేలో కంట్రోల్ చేస్తుంది అది వాళ్ళు బాగా చనిపోతున్నాయి అంటే నేను పంపించాను అది తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న 7 medicines తప్పకుండా ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర ఉండవలసిన మెడిసిన్స్ ఇవి కంపల్సరీ ఇందులో ఆప్షన్ లేదు ఇంకా ఇవి లేకుండా ఉండొద్దు ఇక తప్పకుండా ఇవి మీ దగ్గర ఉంచుకోండి మళ్ళీ ఆ 3 pin పౌడర్ పైన ఉంది కదండి అది బ్రూటాన్ ఆ బ్రూటాను ఒక్కటి 120 ml ఇది చాలా యూజ్ అవుతుంది ఆ బ్రూటాను దాని ఒక్క దాంతో ఎన్ని యూజులు ఉన్నాయంటే దీనికోసం స్పెషల్ ఒక వీడియో నేను చేస్తాను తర్వాత వస్తుంది ఆ వీడియో ఎందుకంటే దీంతో ఒక్కటే అని చెప్పడానికి కుదరదు బ్రూటాన్ ఒక్క దాంతో చాలా యూజులు ఉంటాయి ఒక 10 పదిటికి పనిచేస్తుంది ఆ బ్రూటాను సో దాని గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను నెక్స్ట్ వీడియో సపరేట్గా బ్రూటాన్ గురించే చేస్తాను అది ఇది కూడా తప్పకుండా ఉండాల్సిన మెడిసినే ఇంకా నెక్స్ట్ దాని పక్కకున్న చూడండి ఆ బ్రూటాన్ పక్కకి కింద ఉంది కదండి దాన్ని గ్రోవిప్లెక్స్ అంటారు అది పౌడరు అది బి కాంప్లెక్స్ బలం కోసం బాగా పనిచేస్తుంది పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫామ్లో కూడా ఆ మెడిసినే వాడతారు అది కేవలం బలం కోసం పెద్ద కోడి పిల్లలకైనా చిన్న కోడి పిల్లలకైనా ఏ కోడి పిల్లలకైనా అది బలం కోసం పనిచేస్తుంది అది కంపల్సరీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీ ఏ మెడిసిన్ కూడా ఆప్షన్ కాదు ఇది కంపల్సరీ ఉండాల్సిందే ఆ పౌడరు అది వచ్చేసి 100 grams ఆ పౌడరు నెక్స్ట్ దానిపైన ఒక బాక్స్ కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ అది డివార్మర్ కోడి పిల్లలకి నట్టలు అవుతాయి కదా పురుగులు ఆ పురుగులు అయినప్పుడు ఆ మెడిసిన్ ఇవ్వాలి అది ఆ మెడిసిన్ డివార్మర్ అది అది కూడా తప్పకుండా కోళ్ళకి అవసరమే ఇవి ఇక్కడ కనిపిస్తున్న 7 ఇంకొకటి కాల్షియం ఉండాలి అదొకటి ఇందులో మిస్ అయింది నేను మర్చిపోయి పంపలేదు అది ఆ కాల్షియం ఒకటి ఇవన్నీ కోళ్ళు పెంచుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర ఈ మెడిసిన్స్ గురించి తెలియాలి ఈ మెడిసిన్స్ ఉండాలి ఇంకా వీటితో పాటు వ్యాక్సిన్స్ ఉండాలి కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి ఆ ఎన్ని ఇంజెక్షన్స్ ఉండాలి ఆ ఇంజెక్షన్స్ గురించి నేను మళ్ళీ వీడియో తీస్తాను కేవలం ఇంజెక్షన్ల గురించి వ్యాక్సిన్ల గురించి అంటే ఆల్రెడీ నేను తీశాను అది కింద చెక్ చేసుకోండి ఈ మెడిసిన్స్ మాత్రం ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర తప్పకుండా 100% ఉండాలి ఈ మెడిసిన్స్ మీ దగ్గర ఉంటే మీ కోళ్ళకి ఏదైనా కూడా పర్లేదు మీరంతా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు స్పాట్గా తర్వాత టైం ఉంటే మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మళ్ళీ కలిసి మాట్లాడి తీసుకోవచ్చు ఎమర్జెన్సీలో మాత్రం ఇవన్నీ పనిచేస్తాయి కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా పర్లేదు ఈ మెడిసిన్స్ మీ దగ్గర తప్పకుండా ఉంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్